नमस्ते, वेलकम टू बिग स्टोरी। सेप्टेंबर 11 2001 अमेरिका चरित्रलो चीकटि रोजु। सुमारु 90 देशालकु चेंदिन 3000 मंदि ऊहकु सैतं अंदनि व्यूहानिकि बलैपोयारु। प्रपंच पोलीस अमेरिका गजगज वणिकिन क्षणमदि। ई घोर कलिकि सरिग्गा 13 एळ्ळु गडिचायि। कानी नेटिकि 9/11 ఎన్నో జవాబులేని ప్రశ్నలకు సాక్షిగా నిలిచింది। ప్రచన యుద్ధం అనంతరం అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన క్షణంగా 9/11 ఘటనను ప్రపంచంలోని ఓ వర్గం ప్రజలు చూస్తే విస్తరిస్తున్న తీవ్రవాద పత్యున్నత దశగా మరో వర్గం బలంగా భావిస్తుంది। ఏదేమైనా 9/11 ప్రపంచ గతిని చరిత్రను మార్చిన చారిత్రక ఘటనగా నిలిచిపోయింది। రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అగ్రరాజ్యంగా ఆవిర్భవించి ప్రపంచ పెద్దన్నగా మారిన అంకుల్ శామ్కు 9/11 ఘటన ఓ ఎదురు దెబ్బ। ఏకధ్రువ ప్రపంచంలో మార్కెట్ సంస్కృతికి రారాజుగా వెలిగిన అమెరికా 9/11 తో చతికిలపడింది। ఈ రెండు అంకెలు అమెరికన్ ప్రజల మనసులో ఎంత బలంగా నాటుకుపోయాయంటే 13 ఏళ్లు గడిచిన తర్వాత కూడా సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మర్చిపోలేకుండా ఉన్నారు। న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల ఉగ్రవాదుల వైమానిక దాడికి గురై పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే ఉండి ఉండాలి। ఈ దాడి జరిగి 13 ఏళ్లు గడిచాయి। ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 3000 మంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఃఖం నుంచి ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనపడదు। అలాగే అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకారపూరిత చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది ఇన్నేళ్లుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు। వారి కుటుంబాల పరిస్థితి ఇదే। ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరి కోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు। మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి। తన అధికారానికి తన పెత్తనానికి ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలి దెబ్బతో తల బొప్పి కట్టింది। ఇన్నాళ్లుగా తన స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి కబలించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిల్లు పడలేదు। ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ను వెంటాడి వేటాడి మట్టు పెట్టేంత వరకు అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది। ప్రచన యుద్ధకాలంలో తమకు అండగా నిలిచిన శక్తులే తమపై తెగబడతాయని అమెరికా ఊహించి ఉండకపోవచ్చు। అమెరికా పాలు తాగి పెరిగిన బిన్ లాడెన్ అదే అమెరికాను కాటు వేస్తాడని తెలిసిన ఆధిపత్యవాదం మత్తులో అమెరికా రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టడంలో విఫలం చెందింది। అందుకు మూల్యమే 9/11। నైన్ బై లెవెన్ దాడికి సూత్రధారిగా అమెరికా గుర్తించిన ఆల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా ప్రత్యేక దళం పాకిస్తాన్లోని అబ్బోటాబాద్లోని భవంతిలో మట్టుపెట్టి సముద్రంలో పూడ్చిపెట్టినప్పటికీ ఆల్ఖైదా అమెరికాను పీడకలలా వెన్నాడుతూనే ఉంది। లాడెన్ హత్యలో ఆల్ఖైదా చావుదెబ్బ తిన్నదే గాని రూపు మాసిపోలేదు। ఆల్ఖైదా దాడి అనంతరం నాటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్
టెర్రరిజం పై పోరాటాన్ని అంతర్జాతీయ ఎజెండాగా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధానికి దిగి ఆల్ఖైదాతో పెనవేసుకున్న పచ్చి మత ఛాందస తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చారు. 13 ఏళ్లు గడిచినా ఆఫ్ఘన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికాపై టెర్రరిస్టు దాడి ఆల్ఖైదా కుట్రపూరిత చర్య కాదని, తమ దుందుడుకు అంతర్జాతీయ ఎజెండా అమలుకు ఒక సాకును సృష్టించటానికి బుష్ ప్రభుత్వమే ఈ ఉదంతాన్ని సృష్టించిందని అనుమానించేవారు, నమ్మేవారు, వాదించేవారు లేకపోలేదు. అయితే ఇది ప్రస్తుతానికి ఆల్ఖైదా కిరాతకంగానే చరిత్రలో భాగం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో రష్యాతో వ్యతిరేకంగా పోరాడినన్నాళ్ళు అమెరికాకు సన్నిహిత మిత్రుడిగా ఉన్న లాడెన్ తన పెత్తనాన్ని అంగీకరించకపోయేసరికి హఠాత్తుగా టెర్రరిస్ట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యానికి పోరాడిన లాడెన్ దానిలో భాగంగానే అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించాడు. రష్యాతో పోరాడినంతకాలం మిత్రుడు తన పెత్తనాన్ని వ్యతిరేకిస్తే టెర్రరిస్టు అనే ముద్ర పడిపోయింది. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టేచ్యూ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. నైన్ బై ఎలెవెన్ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు, విభిన్న వాదాలు వ్యాప్తిలో ఉన్నాయి. అయినప్పటికీ ఉగ్రవాదంపై పోరు పేరిట అమెరికా గురితప్పిన బాణల్లా ఆఫ్ఘన్పై విరుచుకుపడింది. అంతేకాదు, ఆ దేశాన్ని తుదముట్టించి ఆ దేశంలోని నగరాలపై, గ్రామాలపై బాంబుల వర్షం కురిపించింది. 9/11 ఘటనతో నేరం రుజువు కాకుండానే అమెరికా ఆగ్రహానికి ఆఫ్ఘనిస్తాన్ బలిపశు అయింది. ఇక జంట టవర్లపై దాడుల విషయానికి వస్తే, దాడి ఎవరు, ఎందుకు చేశారు అని కనిపెట్టడానికి పరిశోధన జరగాలి, దోషిని పట్టుకోవాలి, విచారణ జరపాలి, దోషిగా కోర్టులు తేల్చాలి, అప్పుడే దోషికి శిక్ష. శిక్ష విధించడానికి ఒక పద్ధతి ఉంటుంది. అనాగరికంగా దేశాల మీదపడి బాంబులేసి ప్రజల్ని చంపి, చంపిన వాళ్లందరినీ టెర్రరిస్టులని ముద్రవేస్తే అది న్యాయమేనా? విజ్ఞులు ఆలోచించాలి. ఇప్పటికీ లాడెన్ను అనుమానితుడుగానే ప్రపంచంలోని అన్ని వార్తా సంస్థలు రాస్తాయి. కానీ ఎవరు లాడెనే టవర్లు కూర్చాడని, కూల్పించాడని బాధ్యత గల ఏ పత్రిక రాయదు. నేరం రుజువయ్యేదాకా ఎవరూ దోషి కాదు, అనుమానితుడు మాత్రమే అన్నది ఆధునిక ప్రజాస్వామిక సూత్రం. అటువంటి సూత్రాలతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి సామ్రాజ్యవాద కబోధులకు పనిలేదు. తాము పెంచి పోషించిన లాడెన్ తమ పెత్తనాన్ని వ్యతిరేకించడం వారికి నచ్చలేదు. ఫలితమే టవర్లపై దాడి. టవర్ల కూల్చివేతలో అమెరికాపైనే అనుమానాలున్నాయని అమెరికాలో ప్రముఖులే ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక విమానం టవర్ పైభాగంలో తాకటంతోటే అది పద్ధతిగా కూలిపోవడం, రెండో టవర్ని కూల్చిందంటున్న విమాన దిశ, వేగం ఉన్న పద్ధతి వాటన్నింటినీ విశ్లేషిస్తూ అనేక విశ్లేషణలు వెలువడ్డాయి.
అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియాలో పుట్టి అమెరికా సహకారంతోనే పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన బిన్ లాడెన్ ప్రచన్న యుద్ధం ముగిసాక ప్రపంచ శాంతి నెలకొందని చెప్పబడుతున్న సమయంలో అమెరికాలోని టవర్లపై బాంబులు ఎందుకు వేస్తాడు? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. అమెరికా అధికారులు పాలకులు ఏ క్షణంలో కూడా టవర్ల కూల్చివేతపై విచారణ జరపడానికి ఉత్సుకత చూపలేదు. విచారణ జరిగింది కూడా తంతేనని అమెరికా స్కాలర్లు పరిశోధకులు అనేక మంది రాశారు, మాట్లాడారు. అవేవి ప్రచారానికి నోచుకోవు. ఇక ఉగ్రవాదంపై పోరు విషయానికి వస్తే అమెరికా కంటే టెర్రరిస్టు ప్రపంచంలో ఎవరూ లేరు. ఎన్నో ప్రభుత్వాల్ని కూల్చింది, ఎంతో మంది నాయకుల్ని చంపింది, ఎన్నో కుట్రలు చేసింది. అన్నీ తెలుసుకుంటే అమెరికా పట్ల కోపాన్ని ఎవరూ ఆపుకోలేరు. ఆ అమెరికా ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఒసామా బిన్ లాడెన్ను చంపేసింది. అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా తలలో కాల్చి చంపింది. అతని భౌతిక కాయాన్ని భూమిలో పాతిపెడితే ఆ సమాధి పవిత్ర స్థలంగా మారి అమరవీరుడుగా ప్రసిద్ధి పొందుతాడని భయపడి సముద్రంలో పాతిపెట్టింది అమెరికా. అంటే ఒసామా బిన్ లాడెన్ చనిపోయి కూడా మహారాక్షసి అమెరికాని భయపెట్టాడు. మత మౌఢ్యం అని ముస్లిం సమాజంపై పశ్చిమ దేశాలు నిందలు మోపుతున్నాయి. అయితే మత మౌఢ్యం లాడెన్కో లేక తాలిబాన్కో లేక ఇస్లాంకో ఉన్న పేటెంట్ హక్కు కాదు. భూమండలంపై ఉన్న అన్ని మతాలు మూఢులతోనే ఉన్నాయి అనే సంగతి మరవద్దు. బిగ్ స్టోరీలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. నైన్ బై ఎలెవెన్ ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసింది. ఇది 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక క్షణం. ఇక ముందు ప్రపంచ చరిత్ర 9/11 ముందు తర్వాతగా శాశ్వతంగా విభజించబడింది. 2001 సెప్టెంబర్ 11 తరువాత గడిచిన 13 ఏళ్లను తరచి చూస్తే ఈ ప్రచారం అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఒక భిన్నమైన వాతావరణం ఏర్పడింది. నైన్ బై ఎలెవెన్ ఘటనతో ముస్లిం ప్రపంచంలో అమెరికా పట్ల ఉన్న తీవ్రమైన క్రోధం గమనించవచ్చు. తీవ్రవాదంపై పోరు ఫలితంగా అమెరికా సైనిక ప్రతిష్ట దిగజారింది. బుష్ రష్యా వ్యతిరేకత, చైనా వ్యతిరేకత, ఇరాన్ వ్యతిరేకత, ఉత్తర కొరియా వ్యతిరేకత ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. క్యూబా, ఇరాన్, ఉత్తర కొరియా, వెనిజులా, ఇరాక్లను అతడు దుష్ట రాజ్యాలుగా ప్రకటించారు. 9/11 సంభవించకపోయినా అతడు ఇరాక్పై దండెత్తేవాడు. అయితే 9/11 ఘటన జరగడంతో సద్దాం హుసేన్కు ఆల్ఖైదాకు సంబంధాన్ని అంటగట్టి సెనెట్ ఆమోదాన్ని, ఐరాసలో తోడ్పాటును బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ తోడ్పాటు పొందడానికి ఉపకరించింది. ఇరాక్ సామూహిక జనసంహారక ఆయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణతో బయలుదేరి చివరకు సద్దాంకు ఆల్ఖైదాకు సంబంధముందని ప్రకటించి ఆపై దురాక్రమణ యుద్ధానికి ఒడిగట్టాడు. ఈ
ఇరాక్ లో తలమునకలు కాకుండా ఉన్నట్లయితే ఉత్తర కొరియాపై లేదా ఇరాన్ పై అమెరికా యుద్ధానికి దిగేది ఈ రెండు రాజ్యాలు అనుకార్యక్రమం చేపట్టాయని విరమించుకోకుంటే దాడి తప్పదని బుష్ హెచ్చరికలు చేయటం గుర్తు చేసుకోదగింది ఇజ్రాయెల్ నుండి ఇరాన్ పై వైమానిక దాడులకు కూడా పథకాలు వేశాడు ఉత్తర కొరియా ఇరాన్లపై దాడికి దిగి ఉంటే రష్యా చైనాలతో ఘర్షణ పడాల్సి వచ్చేది భద్రతా మండలిలో రష్యా చైనా వ్యతిరేకించడం వల్ల చర్చల ద్వారా సమస్యల పరిష్కారం మార్గాన్ని అంగీకరించక తప్పలేదు సామ్రాజ్యవాదం తలకిక్కితే దాని ఫలితం ఏమవుతుందో 9/11 నిరూపించింది ఆఫ్ఘాన్ ఇరాక్ సిరియా పాలస్తీనా ఇలా అమెరికా సామ్రాజ్యవాదం దాహర్తికి దేశాలకు దేశాలే మాడి మసైపోయాయి రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు ప్రయోగించి తన ఉగ్ర స్వరూపాన్ని ప్రపంచానికి చాటిన అమెరికా ప్రజాస్వామ్యం లాంటి విలువల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే నైన్ బై లెవెన్ ఘటన అనంతరం అమెరికా సామ్రాజ్యవాదం అసలు స్వరూపం బయటపడింది ఉగ్రవాదంపై పోరు పేరిట దేశాది నేతలను మట్టుపెట్టేందుకు అమెరికా వెనుకాడలేదు సద్దాం గడాఫీలను హతమార్చి తన పైశాచిక ఆనందాన్ని తీర్చుకుంది అయితే ఈ 13 ఏళ్లలో ఇరాన్ రాజ్యం సాహసోపేతంగా తయారైంది టర్కీలో అమెరికా వ్యతిరేక భావాలు బలపడ్డాయి వెనిజులా ఇరాన్ వంటి దుష్ట రాజ్యాల నేతలు నిందల నుండి బయటపడి సుస్థిరతకు నిలబడ్డ శక్తులుగా ముందుకు రాగలిగాయి నైన్ బై లెవెన్ దాడి అత్యంత తీవ్రమైనది దానికి అమెరికా అంతే తీవ్రంగా స్పందించి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే విధానాన్ని అనుసరించింది ఆ స్పందన విఫలమైంది ఇరాక్లో అమెరికా కొన్ని విధాల ఓటమి పొందింది ఒబామా విదేశాంగ విధానం ఆ విధానం నుండి ఉత్పన్నమైందే ఇరాక్ యుద్ధాన్ని త్వరలో ముగిస్తానని ఆఫ్ఘనిస్తాన్ అంతు తేలుస్తానని ఆయన పెట్టిన గడువులు కాబుల్లో దించిన అదనపు బలగాలు విజయాన్ని చేరువ చేయలేదు ప్రపంచవ్యాప్తంగా కయ్యానికి కాలు దువ్వుతూ తన శత్రువుల లిస్టు పెంచుకుంటూ పోతోంది ప్రపంచంపై ఆధిపత్యం కోసం మార్కెట్ విస్తృతి కోసం అమెరికా గుత్త పెట్టుబడిదారులు పెంటగాన్ను వాడుకుంటూ వార్ ఎకానమీని సృష్టించుకుంటున్నారు నైన్ బై లెవెన్ ఘోరకలి అంతటి అమానుషానికి పాల్పడిందెవరైనప్పటికీ అతి పెద్ద మానవ విషాదం దాన్ని సాకుగా చూపి ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లపై అమెరికా దాని మిత్ర రాజ్యాల దురాక్రమణ యుద్ధాలు అంతకు ఎన్నో రెట్లు మహా విషాదాన్ని మిగులుచాయి యుద్ధ విజయం సాధ్యం కాదు సామరస్య వాతావరణం నెలకొల్పే మార్గాలను అన్వేషించాలి కానీ అమెరికన్ సైనిక పారిశ్రామిక గుత్త పెట్టుబడిదారులు అధ్యక్షులకు అటువంటి సొంత ఆలోచనలు చేసే అవకాశమివ్వరు అదే ఆ సామ్రాజ్యవాద వ్యవస్థలోని దురవస్థ ఏ దేశం గాని ఏ వ్యక్తి గాని ఏ గ్రూపు గాని నాగరికతను ఎగుమతి చేయటం అసాధ్యం సంస్కృతులను రుద్దడం అవాంఛనీయం ఆక్రమించుకోవటం అనాగరికం చంపటం పశు ప్రవృత్తి కంటే హీనం ఎల్లలు దాటి మరీ ఈ నేరాలు చేస్తున్న రాజ్యాలకు రాజ్యాధిపతులకు ఎల్లకాలం క్యాట్వాక్ సాధ్యం కాకూడదు ఎక్కడి నుంచో వచ్చి బాంబులేస్తూ నేను ప్రజాస్వామ్యం స్థాపిస్తా అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఆక్రమణలో ఉన్నవారు స్వేచ్ఛ కోసం పరితపిస్తారని అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి పోరాడడానికి సిద్ధపడతారని గుర్తించగలిగితే బుద్ధిజీవులందరికీ చరిత్రలో లాడెన్ తాలిబన్ల పాత్ర ఏమిటో అర్థమవుతుంది ఇది ఇవాళ బిగ్ స్టోరీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే